కాసేపట్లో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్ సమావేశం కాబోతున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ కీలక భేటీ జరగనుంది. రీజనల్ కోఆర్డినేటర్లు, జోనల్ కోఆర్డినేటర్లు, ముఖ్య నేతలు హాజరు కానున్నారు. నిన్ననే ఎమ్మెల్యేలు ముఖ్య నేతలతో సమావేశమైన ముఖ్యమంత్రి జగన్ 24 గంటల్లోనే రీజనల్ కోఆర్డినేటర్లతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. కాసేపట్లో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్ సమావేశం కాబోతున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ కీలక భేటీ జరగబోతోంది. రీజనల్ కోఆర్డినేటర్లు, జోనల్ కోఆర్డినేటర్లు ముఖ్య నేతలతో హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్స్ మా ప్రతినిధి రెహనా నడి తెలుసుకుందాం. రెహనా, నిన్ననే ఎమ్మెల్యేలు ముఖ్య నేతలతో సమావేశమయ్యారు, సీఎం జగన్ మార్గనిర్దేశనం చేశారు. సో ఈ రోజు జోనల్ కోఆర్డినేటర్లు కావచ్చు, రీజనల్ కోఆర్డినేటర్లు, ఏంటి అసలు ఈ భేటీకి ఎజెండా? దేవి, మనం చూసుకున్నట్లయితే ఇది ఎన్నికల ఏడాది. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ పార్టీకి సంబంధించి యాక్టివిటీస్ ని మరింత దూకుడు పెంచారనేది స్పష్టమవుతా ఉంది. నిన్న పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, రీజనల్ కోఆర్డినేటర్లు, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జి వీళ్ళందరితోనే గడప గడపకు సంబంధించిన కార్యక్రమాన్ని చేపట్టారు, సమీక్షా సమావేశం. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఇది ఎన్నికల ఇయర్, మీరు ఒక్క ఎమ్మెల్యేను కూడా నేను వదులుకోవాలనుకోను, ఒక్క కార్యకర్తను కూడా వదులుకోవాలను అని అనడంతో పాటు పార్టీకి సంబంధించి దిశానిర్దేశం కూడా చేశారు. ఇదే సమయంలో ఇవాళ మరొక సారి రీజనల్ కోఆర్డినేటర్ అంటే ముఖ్య నాయకులతో ఇలా సమావేశం అవుతున్నారు. దీంట్లో జోనల్ కోఆర్డినేటర్లు, అదేవిధంగా ఇతర ముఖ్య నాయకులు కూడా హాజరవుతా ఉన్నారు. ఇప్పటికే క్యాంపు కార్యాలయానికి రీజనల్ కోఆర్డినేటర్లు మిథున్ రెడ్డి, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి, ఇలా ఎవరైతే మరి రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ కూడా చేరుకున్నారు. ఇక్కడికి మనం చూసుకున్నట్లయితే ఇవాళ జరిగి ఇప్పుడు మరి కాసేపట్లో ప్రారంభం కానున్న ఈ సమావేశంలో పార్టీకి సంబంధించి పలు కీలకమైన డైరెక్షన్స్ ని ముఖ్యమంత్రి దగ్గర నుంచి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒకటి మనం చూసుకున్నట్లయితే రెండు రకాల వ్యూహాలతోటి వైసీపీ ముందుకెళ్లే కసరత్తు చేస్తుంది. ఒకటి పార్టీకి సంబంధించిన క్యాంపెయిన్లు తీసుకువెళ్లడము. ఈ నెల 7వ తేదీ నుంచి జగనే మా భవిష్యత్తు అనే ఒక కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. అదేవిధంగా దీనికి ట్యాగ్ లైన్ మా నమ్మకం నువ్వే జగన్ అంటూ, అంటే ప్రజల్లోకి జగన్ మీద నమ్మకాన్ని, జగన్ తో కనెక్టివిటీని మరింత పెంచేందుకు ఇలాంటి క్యాంపెయిన్స్ మొదలు పెడతా ఉన్నారు. ఈ నెల 7వ తేదీన ప్రారంభమయ్యే ఈ క్యాంపెయిన్ 14 రోజుల పాటు, అంటే 20వ తేదీ వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత మళ్ళా 13వ తేదీ నుంచి మరొక క్యాంపెయిన్ కూడా దీనిలో భాగంగానే పార్టీ చేపట్టబోతా ఉంది. జగన్ అన్నకి చెబుదాము, దీని ద్వారా వ్యక్తిగతంగా గ్రీవెన్సెస్ ఉంటే కనుక దాన్ని పార్టీకి సంబంధించిన నాయకులకి చేర్చడం ద్వారా వాటిని పరిష్కరించడం చేయడం, అంటే పార్టీకి సంబంధించిన యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేయడము, ప్రతి గడపకు ప్రతి ఓటర్ దగ్గరకు కనెక్టివిటీని పెంచడం దీనిలో ప్రధాన భాగంగా చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు జరగనున్న రీజనల్ కోఆర్డినేటర్లకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఒకవైపు పార్టీ కార్యక్రమాలు చేపట్టి గత 4 ఏళ్లుగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమం ఏంటని ప్రజలకు వివరించడము, అదే సమయంలో గత ప్రభుత్వం హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చడం విఫలమైందని వివరించడం ఒక ఆస్పెక్ట్ కాగా, మరొక వైపు చూసుకున్నట్లయితే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గ్రూప్ తగాదులో ఉన్న ఎమ్మెల్యేలకు సంబంధించిన కొంత ఎమ్మెల్యేలు కొంత అసంతృప్తి కనిపిస్తుంది, కార్యకర్తల్లోనూ కొంత అసంతృప్తి ఉంది, మాకు తగిన గుర్తింపు లేదని గాని, లేకపోతే మాకు పార్టీ నుంచి ప్రభుత్వం నుంచి తగిన ప్రయోజనం దక్కలేదని గాని, ఇలాంటి అదేవిధంగా మాకు ముఖ్యమంత్రి దగ్గర కావచ్చు, ఇతర నాయకులతో కావచ్చు డైరెక్ట్ కనెక్టివిటీ కూడా కొంచెం సమస్యగా ఉంది. వీటన్నిటిని కూడా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఒకవైపు పార్టీ కార్యక్రమాలను పటిష్టం చేయడము, మరోవైపు పార్టీలో నాయకుల మధ్య ఉన్న అసంతృప్తిని హ్యాండిల్ చేయడం. మనం చూసుకున్నాము ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇద్దరు ఎమ్మెల్యేలు ఏ రకంగా పార్టీ లైన్ ని దాటి టీడీపీకి మద్దతు ఇచ్చారండి. దానికంటే ముందు ఇద్దరు ఎమ్మెల్యేలు బహిరంగంగానే ఆనం రామనారాయణరెడ్డి, కోటం రెడ్డి ఇద్దరు కూడా బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. సో ఇలాంటి ఇష్యూస్ ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. వీటిని రీజనల్ కోఆర్డినేటర్లు హ్యాండిల్ చేయాల్సి బాధ్యత ముఖ్యమంత్రి ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యే, అదేవిధంగా అతనికి అసమ్మతి వర్గాలు కూడా ఉన్నాయి. నిన్న మనం చూసుకున్నట్లయితే తాడేపల్లిలో గడప గడపకు సంబంధించిన సీఎం సమీక్ష పెట్టుకుంటా ఉంటే అద్దంకి నుంచి అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీద
అసంతృప్తితోటి కొంతమంది రావడం జరిగింది. అదే విధంగా అంబటి రాంబాబు కూడా సత్తెనపల్లిలో నిరసన వ్యక్తమవుతుంది. సో ఇలాగ ప్రతి నియోజకవర్గంలో అసమ్మతి గళాలు ఉంటాయి గనుక వాళ్ళందర్నీ సమన్వయం చేయడము, అదే విధంగా గ్రూపులు లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేసే బాధ్యత రీజనల్ కోఆర్డినేటర్లది. ఇప్పుడు బహుశా ముఖ్యమంత్రి వీటిని మీద ఎక్కువగా ఎంఫసైజ్ చేసే అవకాశం ఉంది. రీజనల్ కోఆర్డినేటర్లకు ఈ బాధ్యతలు ఇవ్వడము, పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం, వీటికి సంబంధించి దిశానిర్దేశం చేస్తారనే సమాచారం ఉంది. దేవి. ఆల్ రైట్ రెహనా.